ఈ రాజధాని విషయం తీసుకున్న ఒక పెద్ద చర్యగా నిరూపించుకున్నారు. గతంలో మనం చరిత్రలో చదివాం, తుగ్లక్ ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ కి రాజధాని షిఫ్ట్ చేసి, మళ్ళీ ఔరంగాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ చేసి ఇప్పటికీ ఒక పిచ్చి తుగ్లక్ గా చరిత్రలో నిలిచిపోయాడు. మనం అతను చూడలేదు, చదువుకున్నాము, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా లైవ్ లో మనకు చూపిస్తాడు పిచ్చి తుగ్లక్ పరిపాలన. మరి ఒక రాజధానికే మన రాష్ట్రానికి మరి అభివృద్ధి చేసుకోలేని సమయంలో మూడు రాజధానులు ప్రకటించి మరో తుగ్లక్ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా రాజధాని విషయంలో ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం వస్తూనే ఉంది. గతంలో మరి ఉమ్మడి రాజధానిగా చెన్నై కానీ, తర్వాత కర్నూలు కానీ, మరి హైదరాబాద్ కానీ, ఈరోజు మరి అమరావతిని మనం అభివృద్ధి చేసుకున్న గత 5 సంవత్సరాల్లో చక్కగా మరి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకునే టైంలో మళ్ళీ ప్రభుత్వాలు మారటం, ఈరోజు అమరావతి ప్రజలు ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులందరూ కూడా మరి 6 నెలలుగా మానసిక వేదనకు గురై మరి మొన్న జగన్ గారి నిర్ణయం వల్ల నిజంగా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం మార్చుకొని రాజధానిగా అమరావతిని కొనసాగించాలి, లేకపోతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రభుత్వాలు కూలిపోయే రోజులు ఉన్నాయి కాబట్టి చిచ్చుతుడ్లకు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉమా గారిని మాట్లాడవలసిందిగా రాజధాని అమరావతి ప్రాంతం నుంచి బయట ప్రాంతానికి తరలించే రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు ముఖ్యమంత్రి కార్యాలయం. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాబ్లతో కూడా అమరావతి నుంచి బయట ప్రాంతాలకు తరలించడం జరిగింది. అక్కడ చాలా పెద్ద ఎత్తున 6,000 ఎకరాలు భూములు కొనుక్కొని, ఏదైతే కబ్జాకోడలో ఉన్న భూములన్నీ కూడా కొట్టేసి ఇవాళ అమరావతి రాజధాని 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల గుండెల మీద తన్ని 28,000 మంది రైతులు మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళ గుండెల మీద తన్ని ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రాజధానిని బయట ప్రాంతాలకు తరలించారు. ఒక కక్షతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టారు కాబట్టి అమరావతిలో 9,135 కోట్లు నిర్మాణాలు జరిగినాయి. ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ శాసనసభ శాసనమండలి నడుస్తూ ఉంది, సెక్రటేరియట్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్లు కూడా అయిపోయినాయి. 5,000 మంది పేదవాళ్ళకి ఇల్లు కూడా కట్టాం. అదేవిధంగా ఎన్జిఓలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఇల్లు కట్టడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే రాజధానిని బయట ప్రాంతాలకు తరలించారు. దీని మీద పెద్ద ఎత్తున
పోరాటం చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజధాని రాజధాని సమాజం.